ఎస్ నమస్తే గాయస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ పవర్ బిఐ అలోన్ ఇనఫ్ టు గెట్ ఎ జాబ్? ఎస్ గాయస్. సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఇది. చాలామంది ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ గాయస్ కానీ చాలామంది అడుగుతున్న క్వశ్చన్, ఒక పవర్ బిఐ ఎలా నేర్చుకుంటే, లైక్ పవర్ బిఐ కోర్స్ ఈజ్ అరౌండ్ 30 to 45 డేస్, ఒక పవర్ బిఐ ఎలా నేర్చుకుంటే సరిపోతుందా జాబ్ రావడానికి ఐటీ ఇండస్ట్రీ మార్కెట్లో అని అడుగుతారు. చాలామంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్. అదర్ వెదర్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ద ఆన్సర్ ఈస్ దట్ పార్షియలీ ఎస్ అండ్ పార్షియలీ నో గాయస్. వై? బికాస్ కొన్ని కంపెనీస్ చూస్తే కనుక మీరు, నేను పవర్ బిఐ అలోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ మ్యాక్సిమమ్ 90% ఆర్ 80% కంపెనీస్ పవర్ బిఐ విత్ ఎస్క్యూఎల్. సో లెట్ మీ ఓపెన్ ఎంఎస్ పెయింట్. ఇది ఎంఎస్ పెయింట్ గైస్, ఓపెన్ చేసాం సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇది మన పవర్ బిఐ గైస్. ఓకే, సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ పవర్ బిఐ నేర్చుకుంటే సరిపోతుందా జాబ్ రావడానికి. పవర్ బిఐ ఇనఫ్ టు గెట్ ఏ జాబ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. సో ఇది మన రిక్వైర్మెంట్ గైస్. ఓకే, సో మనకు ఓన్లీ పవర్ బిఐ ఒక నేర్చుకుంటే సరిపోయిద్దా జాబ్ రావడానికి? బట్ ద ఆన్సర్ ఈస్ పార్షియల్ ఎస్, పార్షియల్ నో. వై? బికాస్ కొన్ని కంపెనీస్ మనకి పవర్ బిఐ అలోన్ ఎక్స్పెక్ట్ చేస్తాయి, బట్ మ్యాక్సిమమ్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే పవర్ బిఐ జాబ్ రావాలంటే మనకి ఈ రిక్వైర్మెంట్స్ రావాలి గైస్ బేసికల్లీ. సో మనకి ఎస్క్యూఎల్ బాగా రావాలి. ఓకే, ఎస్క్యూఎల్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఎస్క్యూఎల్ బాగా రావాలి, వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఉండాలి ఎస్క్యూఎల్ మీద బాగా. ఓకే, కమాండ్ కూడా ఉండాలంట నేనైతే. ఓకే, అండ్ ఈటీఎల్ కాన్సెప్ట్స్ బాగా తెలిసి ఉండాలి. ఓకే, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ బాగా తెలిసి ఉండాలి. ఓకే, సో గుడ్ అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. ఓకే, ఇదైతే నేను హ్యాండ్స్ ఆన్ అంటాను. ఓకే, అండ్ హ్యాండ్స్ ఆన్ ఎస్క్యూఎల్. ఓకేనా? హ్యాండ్స్ ఆన్. ఓకే, అండ్ దెన్ మనకి ఇంకా బాగా తెలియాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్స్. ఓకే, సో డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్స్ కూడా తెలిసి ఉండాలి. ఓకే, DWH. ఓకే, DWH కాన్సెప్ట్స్. ఓకే, సో మనకి పవర్ బిఐలో జాబ్ రావాలంటే సో ఈ కాన్సెప్ట్స్ బాగా మనకి తెలిసి ఉండాలి అండ్ హ్యాండ్స్ ఆన్ చేసి ఉండాలి. ఒకటి ఎస్క్యూఎల్ అండ్ ఇంకోటి వచ్చేసరికి DWH కాన్సెప్ట్స్ అండ్ అంతర్ మీన్స్ ఈటీఎల్ కాన్సెప్ట్స్. ఫైవ్, బికాస్ మనం పవర్ బిఐలో వర్క్ చేస్తుంటే సీక్వల్ చాలా చోట్ల యూజ్ చేస్తాం. లైక్ సీక్వల్ అంటే జస్ట్ నార్మల్ లైక్ సెలెక్ట్ క్వరీస్ యూజ్ చేస్తాను అండ్ సింపుల్ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ యూజ్ చేస్తే సరిపోదు గాయస్. బట్ మీకు అక్కడ చాలా యూజ్ చేస్తాను, లైక్ అపెండ్, మెర్జింగ్, జాయిన్స్, లైక్ సిటిఎస్, సిటీస్, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్ యూస్, ఇవన్నీ తెలిసి ఉండాలి. లైక్ వ్యూస్, స్టోర్ ప్రొసీజర్స్, ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. సో లైక్ ఓన్లీ ఐ మీన్ లైక్ లైక్ మీకు ఇప్పుడు సీక్వల్ చూస్తే కనుక మీకు సీక్వల్ కామన్గా లైక్ బేసిక్ వస్తే సరిపోదు. లైక్ వ్యూస్ తెలిసి ఉండాలి, లైక్ జాయిన్స్ తెలిసి ఉండాలి, లైక్ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ తెలిసి ఉండాలి, లైక్ స్టోర్ ప్రొసీజర్స్, ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. స్టోర్ ప్రొసీజర్స్, లైక్ స్టోర్ ప్రొసీజర్స్ అండ్ లైక్ ఫంక్షన్స్ తెలియాలి. ఎస్క్యూఎల్లో ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి గైస్. దెన్ ఓన్లీ మీకు మీ కెన్ ఈజీలీ గో త్రూ దిస్ జాబ్ అంటే అండ్ మ్యాక్సిమమ్ మీకు ఇంటర్వ్యూ వెళ్తే కనుక మ్యాక్సిమమ్ దీని ఒక 50% పవర్ బిఐ అడుగుతారు అండ్ రిమైనింగ్ 50% అంతా మీకు ఎస్క్యూఎల్ మీద, ఈటీఎల్ కాన్సెప్ట్స్ మీద తిరుగుతూ ఉంటుంది. సో బేసిక్గా చెప్పాలంటే గైస్, ఇన్ ద సింపుల్ టర్మ్స్ పవర్ బిఐ ఈజ్ ఏ జస్ట్ రిపోర్టింగ్ టూల్. జస్ట్ పవర్ బిఐ ఈజ్ జస్ట్ ఏ రిపోర్టింగ్ టూల్, దట్స్ ఇట్. మనం ఐఎమ్ సారీ, అది ఇక్కడ కొంచెం లెంతి ఉంటుంది. ఓకే, సో జస్ట్ పవర్ బిఐ ఈజ్ జస్ట్ ఏ రిపోర్టింగ్ టూల్, దట్స్ ఇట్. మనకి పవర్ బిఐ అనేది జస్ట్ ఒక రిపోర్టింగ్ టూల్ గైస్ అంతే. సో మనం ఈ టూల్ యూజ్ చేసి డిఫరెంట్ యూజింగ్ పవర్ ఓకే పీబీఐ రాస్తాం. యూజింగ్ పవర్ బిఐ టూల్ విఆర్ కనెక్టింగ్ విత్ డిఫరెంట్ డేటా సోర్సెస్, దట్స్ ఇట్. లైక్ ఎక్సెల్, సీక్వల్ సర్వర్, సిఎస్వి అండ్ లైక్ వెబ్ అండ్
and like Azure Cloud, Azure Database, Database, Azure Synapse, Synapse Analytics. Okay, so ఈ పవర్ బిఐ యొక్క క్యాపబిలిటీ ఏంటంటే, మనం ఒక రిపోర్టింగ్ టూల్ జస్ట్ సింపుల్లీ ఆ రిపోర్టింగ్ టూల్ యూస్ చేస్తే డిఫరెంట్ డేటా సోర్స్ని కనెక్ట్ చేసుకొని మనం డేటా క్లెన్సింగ్ చేసుకొని అండ్ మనం బ్యూటిఫుల్ రిపోర్ట్స్ని మనం జనరేట్ చేస్తాం. దట్స్ ఇట్. అదే పవర్ బిఐ యొక్క క్యాపబిలిటీ సింపుల్గా చెప్పాలంటే. బట్ బేసికలీ మీరు అది రిపోర్ట్స్ ఎన్ని జనరేషన్ సింపుల్ కాన్సెప్టే. బట్ మేజర్లీ మీకు రావాల్సింది ఏంటి, ఒక సీక్వల్ రావాలి. చూసారు ఎక్కడ మీరు సీక్వల్ యూస్ చేస్తాం? సో మనం ఈ డేటాబేస్ కనెక్ట్ చేసినప్పుడు కూడా సీక్వల్ యూస్ చేస్తాం. మీరు ప్రీవియస్ వీడియో చూస్తే కనుక సింపుల్ సింపుల్ సీక్వెల్సే, బట్ అది మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో వ్యూస్ లైక్ ప్రొసీజర్స్ కూడా కొన్నిసార్లు యూస్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనం జాయిన్స్ కూడా యూస్ చేస్తాము. సో డేటాని కరెక్ట్గా వెళ్తుందో తెలుసుకోవడం మనం జాయిన్స్ కూడా రాయాల్సి వస్తుంది. సో వ్యూస్ కూడా రాయాల్సి వస్తుంది. కొన్నిసార్లు టేబుల్స్ కానీ వ్యూసే బెటర్ పెర్ఫార్మెన్స్ కైండ్ ఆఫ్ వ్యూలో కూడా యూస్ అవుతాయి. సో ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి కదా. సో దట్స్ వై పవర్ బిఐ ఒకటి నేర్చుకుని సరిపోతుంది. అఫ్ కోర్స్ పవర్ బిఐ ఒకటి నేర్చుకుని మీకు జాబ్ వస్తుంది. బట్ కొంచెం సర్వే అవ్వాలంటే కొంచెం కష్టపడాలి, లైక్ సీక్వెల్ బాగా వచ్చి ఉండాలి. సో ఆటోమేటిక్ మీకు రిక్వైర్మెంట్ నేర్పిస్తుంది. బట్ బిఫోర్ దట్ మీరు కొంచెం హ్యాండ్స్ ఆన్ ఉంటే కొంచెం మీకు ఈజీ అవుతుంది వర్క్. సో ఇప్పుడు మనం పవర్ బిఐలో జాబ్ రావాలంటే ఏమేమి మనకి రిక్వైర్మెంట్స్ కావాలో చూసుకుందాం. ఓకే నెక్స్ట్, ఇప్పుడు మీరు చూస్తే కనుక పవర్ బిఐ అట్ ద టాప్ ఇన్ గార్ట్నర్ చార్ట్. గార్ట్నర్ చార్ట్ ఇస్ నథింగ్ బట్ వాళ్ళు జస్ట్ ఒక సర్వే చేస్తారు, ఒక అనాలిసిస్ చేస్తారు మార్కెట్లో ఏది లీడర్గా ఉందంటే. ఇప్పుడు మీరు చూస్తే కనుక మార్కెట్లో లీడర్ ఇస్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ. ఎగ్జాక్ట్లీ గైస్. సో ఈ పవర్ బిఐ అనేది అరౌండ్ 10 ఇయర్స్ బ్యాక్ వచ్చింది గైస్, ఇయర్లీ 2012 2013. ఎర్లియర్ ట్యాబ్లూ బాగా మార్కెట్లో రూల్ అయింది. బట్ సో ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ కాంపిటీషన్ వచ్చేసిందో, సో మైక్రోసాఫ్ట్ ఈస్ నౌ లీడింగ్ ఇన్ ద మార్కెట్. ఇవన్నీ చూస్తే కనుక వీళ్ళకి చాలా దగ్గరలో కూడా లేరు. సో పవర్ బిఐ వై, బికాస్ పవర్ బిఐ ఇంత బాగా డెవలప్ అయింది అంటే, సో బేసికలీ గైస్ పవర్ బిఐ డెస్క్టాప్ అనేది, ఎస్ డెస్క్టాప్ ఈజ్ ఏ ఫ్రీ టూల్. సో ఈ పవర్ బిఐ డెస్క్టాప్ మీరు డౌన్లోడ్ చేయాలన్నా, ఇన్స్టాల్ చేసుకోవాలన్నా మీరు ఎటువంటి 1 రూపీ కూడా పే చేయ అవసరం లేదు. సో ఇట్స్ సింపుల్లీ ఏ ఫ్రీ టూల్. ఓకే, సో మీరు ఇక్కడ రిపోర్ట్స్ డిజైన్ చేయొచ్చు, మీరు డిఫరెంట్ డేటా సోర్స్ని కనెక్ట్ చేయొచ్చు, ఎక్సెప్ట్ ఆన్ ప్రిమిసెస్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ క్లౌడ్ కొన్ని కనెక్ట్ చేయలేరు. సో కొన్నింటికి పవర్ బిఐ సర్వీసెస్ కావాలి, బట్ క్లౌడ్ కూడా కనెక్ట్ చేయొచ్చు మీరు, ఇన్ కేస్ మీకు అజూర్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ ఉంటే కనుక. సో డిఫరెంట్గా చేసుకుని మీరు డిఫరెంట్ డేటా సోర్స్ కనెక్ట్ చేసుకుని మీరు డేటా మోడల్ చేసుకోవచ్చు, వాట్ ఇట్ మేబీ మీరు ఇవన్నీ కనెక్ట్ చేయొచ్చు. బట్ వెల్ కమింగ్ టు అదర్ టూల్స్ లైక్ ట్యాబ్లూ, ఇవన్నీ ఏంటంటే లైసెన్స్ టూల్. వెల్ కమింగ్ టు ట్యాబ్లూ ఆర్ ఐబిఎం కాగ్నోస్ ఎక్సెట్రా, దీస్ ఆర్ లైసెన్స్ టూల్. ఓకే, లైసెన్స్డ్ టూల్. ఓకే, ఫర్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే. ఓకే, దీస్ ఆర్ లైసెన్స్ టూల్. పవర్ బిఐ డెస్క్టాప్ ఈస్ ఏ ఫ్రీ, బట్ పవర్ బిఐ సర్వీస్ ఈస్ లైసెన్స్డ్. బట్ పవర్ బిఐ సర్వీస్ ఈస్ లైసెన్స్డ్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే కనుక పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఫ్రీ, బట్ పవర్ బిఐ సర్వీస్ ఈస్ లైసెన్స్డ్, నథింగ్ బట్ ప్రో అండ్ ప్రీమియం. ఓకే, మీకు అర్థం కావడానికి ప్రో అండ్ ప్రీమియం. సో ఇవి మనకి ఉన్నాయి, ప్రీమియం, ఓకే, ప్రో అండ్ ప్రీమియం పర్ యూజర్, ఓకే, నథింగ్ బట్. ఓకే, సో ప్రో అండ్ ప్రీమియం ఇవి మనకి పవర్ బిఐ లైసెన్స్ ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా డెవలప్ చేసిన రిపోర్ట్ని పబ్లిష్ చేయాలంటే, ఎండ్ యూజర్ పంపాలంటే ఖచ్చితంగా మీకు పవర్ బిఐ లైసెన్స్ ఉండాల్సిందే. సో నథింగ్ బట్ పవర్ బిఐ సర్వీస్లో డిప్లాయ్ చేయాలంటే అక్కడ మీరు పే చేయాల్సింది. బట్ ఇక్కడ రిపోర్ట్స్ మీరు డెవలప్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ 1 రూపీ ఆఫ్ కాస్ట్ మీరు పవర్ బిఐ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ అండ్ దెన్ వెల్ కమింగ్ టు పవర్ బిఐ సర్వీస్ లైసెన్స్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ. సో దీస్ పవర్ బిఐ లైసెన్సెస్ ఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో పెద్ద కాస్ట్ ఏం కాదు ఇది. మీరు చూస్తే కనుక ప్రో అండ్ ప్రీమియం, సో నియర్లీ ఒక 750 ఆర్ మ్యాక్సిమమ్ మనం ప్రో వచ్చేసరికి ఒక 750 1000 రూపీస్లో మనం నేర్చుకోగలుగుతాం 1 మంత్ పర్ 1 మంత్. సో దీస్ ఆర్ థింగ్స్ అంత పెద్ద బడ్జెట్ ఫ్రెండ్లీనే, పెద్ద కాస్ట్లీ కావు ఇవి వెల్ కంపేర్ టు అదర్ టూల్స్. ఓకే, సో అదర్ థింగ్ ఇస్ దట్ మీకు ఈటీఎల్, ఇక్కడ నేను ఒకటి పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సో మీకు ఈటీఎల్ కూడా వచ్చి ఉండాలి, లైక్ ఈటీఎల్ కాన్సెప్ట్స్. ఓకే, మీకు ఏదో చెప్పడం మర్చిపోయాను. ఈటీఎల్ కాన్సెప్ట్స్ లైక్ యా నార్మలైజేషన్, డీనార్మలైజేషన్ లైక్ స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్. ఓకే, స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్ టేబుల్,
ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి గైస్. వై? బికాస్ మీరు పవర్ బిఐ మోడలింగ్ చేసేటప్పుడు డేటాని మోడల్ చేస్తుంటారు కదా, పవర్ బిఐలో మోడలింగ్ డేటా అండ్ వ్యూస్ ఉంటాయి. సో పవర్ బిఐ డేటా మోడల్ చేసేటప్పుడు మీరు పక్కాగా ఈ టెర్మినాలజీ యూస్ చేస్తారు, ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్ టేబుల్స్. సో ఇవి మీకు తెలిసి ఉండాలి. సో వెల్కమింగ్ టు అగైన్ స్లైడ్. యా, నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ టు ఎస్ గైస్. సో అల్టిమేట్లీ రిక్వైర్మెంట్స్ టు గెట్ జాబ్ ఇన్ పవర్ బిఐ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్వల్ క్వరీస్ సచ్ అస్ జాయిన్స్, వ్యూ, సిటీఎస్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్. ఇందాక నేను చెప్పాను కదా, సో యాజ్ ఇట్ ఈస్గా గుడ్ అండర్స్టాండింగ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఉండాలి. సో షుడ్ హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ టీటీఎల్ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ ఆర్ ఎస్ఎస్ఏఎస్ కాన్సెప్ట్. సో ఎస్ఎస్ఏఎస్ తెలిసినా పర్వాలేదు, కంప్లీట్ ఎస్ఎస్ఏఎస్ మీకు తెలియని రూల్ ఏం లేదు. బట్ కొన్ని కంపెనీస్ ఎస్ఎస్ఏఎస్ కూడా తెలియ ఉంటే రిక్వైర్మెంట్ ఉంటే గుడ్ అంటారు. బట్ మీకు యూ కెన్ కవర్ దట్, యూ కెన్ మీరు చెప్పవచ్చు ఈటీఎల్ కాన్సెప్ట్స్ ఐడియా ఉంటే చాలు మీకు. షుడ్ హ్యావ్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ డేటా వేర్ కాన్సెప్ట్స్. ఇప్పుడే చెప్పాను కదా, డేటా వేర్ కాన్సెప్ట్స్ సచ్ యాస్ ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్ టేబుల్, స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అండ్ నార్మలైజేషన్, డీనార్మలైజేషన్ అంటే తెలియాలి మీకు. ఓలాప్, ఓఎల్టీపీ, సో ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఓకే, షుడ్ హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ క్లౌడ్ కాన్సెప్ట్స్, అజూర్ ప్రిఫరబుల్. ఇందాక మీకు చెప్పాను కదా, మీరు మా ప్రీవియస్ వీడియో చూస్తే కనుక మీరు అక్కడ నేను సీక్వల్ సర్వర్ డేటాబేస్, అజూర్ సీక్వల్ సర్వర్ డేటాబేస్ ఎలా కనెక్ట్ అవ్వాలి, సో ఆ డేటాని ఎలా రిక్రూట్ చేయాలి, సో మనం ఎలా విజువలైజేషన్ని మనం పబ్లిష్ ఎలా పబ్లిష్ చేస్తాము, సో పవర్ బిఐ డెస్క్టాప్ విత్ అజూర్ డేటా, అజూర్ క్లౌడ్తో ఎలా కనెక్ట్ అయ్యాము. సో ఇవన్నీ మనకి టెర్మినాలజీ తెలియాలి, లైక్ బేసిక్ అజూర్ టెర్మినాలజీ, లైక్ రిసోర్స్ అంటే ఏంటి, రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటి, సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటి. బై బికాస్ మన కంపెనీస్ అన్నీ మనకి ఆన్ ప్రిమిసెస్ నుంచి క్లౌడ్కి మైగ్రేట్ అవుతున్నాయి. సో వన్స్ క్లౌడ్కి మైగ్రేట్ అయితే కనుక మీరు ఈ అజూర్ గురించి తెలిసి ఉండాలి మీకు. సో మీ కాన్సెప్ట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్, నవేడేస్ ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో షుడ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ కనెక్టర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ టు ఇంటిగ్రేట్ పవర్ బిఐ. కొన్ని కనెక్టర్స్ యూజ్ చేస్తాం మన, ఎక్స్టర్నల్ కనెక్టర్స్. సో అది కూడా మీకు తెలిసి ఉండాలి, నాట్ ఏ మ్యాటర్, తెలిస్తే మంచిది. అండ్ గుడ్ టు నో అబౌట్ అదర్ రిపోర్ట్ సచ్ అస్ టాలెంట్, టాబ్ల్యూ, ఐబీఎం, కాగ్నిస్ ఫర్ అండర్స్టాండింగ్ మార్కెట్ లెవెల్. సో ఓన్లీ పవర్ బిఐ కాదు, కొన్ని కంపెనీస్ పవర్ బిఐ ప్లస్ టాబ్ల్యూ కూడా అడుగుతుంటారు. సో రెండు తెలిసి ఉండాలని. బట్ మేజర్లీ మనం పవర్ బిఐ డెవలపర్స్ కాబట్టి సో పవర్ బిఐ తెలిస్తే చాలు, బట్ బాగా అండర్స్టాండింగ్ ఉండాలి. బట్ రిమైనింగ్ టూల్స్ అంటే ఏంటో, వై డిఫరెన్సెస్ తెలియాలి మనకు పవర్ బిఐ టాబ్ల్యూకి. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక మీకు లైవ్లో చూపిస్తాను గైస్. సో మీ ముందే నేను ఒక .com, జస్ట్ ఐఎమ్ యూజింగ్ naukri.com. సో ఇక్కడ మీకు చూపిస్తే కనుక మార్కెట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది పవర్ బిఐ చూపిస్తాను. ఓకే, జస్ట్ మీరు క్యాజువల్గా పవర్ బిఐ డెవలపర్ ఓకే చేయండి అండ్ సెర్చ్, నేను లొకేషన్ ఏమట్లేదు, జస్ట్ సెర్చ్ కొట్టున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఎవ్రీవేర్ మీరు చూడండి పవర్ బిఐ డెవలపర్ డేటా లైక్ ఈటీఎల్, ఈటీఎల్ ఎక్స్పెక్టింగ్ మీరు క్లిక్ చేస్తే కనుక. సో ఇక్కడ చూడండి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, జాబ్ డిస్క్రిప్షన్ చూసారా, ఇక్కడ సీక్వల్ సర్వర్ రావాలి అని. సో షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాక్స్, ఓకే ఆబ్వియస్లీ మీరు పవర్ బిఐ నేర్చుకుని డాక్స్ ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. సో గుడ్ ఎక్స్పీరియన్స్ డేటా అనాలిసిస్ అనాలిటిక్స్, ఎక్స్పీరియన్స్ ఉండాలి డేటా అనాలిసిస్. సో స్ట్రాంగ్ పవర్ బిఐ ఎక్స్పీరియన్స్ అండ్ అజూర్ డేటా లేక్ ఎక్స్పీరియన్స్ ఇవి కూడా ఎక్స్పెక్ట్ చేశారు అజూర్. సో అజూర్ కాన్సెప్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో మీరు చేసే డేటా మోడలింగ్ ఎక్స్పీరియన్స్ ఇందాక మీరు చెప్పుకున్నా కదా, ఈటీఎల్ అవేర్నెస్ చెప్పాను కదా ఇందాక మీకు. సో ఈటీఎల్ అవేర్నెస్ కూడా ఉండాలని చెప్పి, గుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ అజూర్ స్టోరేజ్, అజూర్ ఎలా స్టోరేజ్, లైక్ అజూర్ బ్లాబ్ స్టోరేజ్, సో కొన్ని ఉంటాయి అజూర్ ఫైల్ స్టోరేజెస్, కొన్ని ఉంటాయి. సో ఇవి మీరు తెలుసుకోవాలి. ఎక్సలెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, బ్యాక్ స్పేస్ కొడుతున్నాను. సో జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం చూస్తున్నాను సార్ గైస్. ఇది ఈ వీడియో కొంచెం లెంతీ ఉండొచ్చు, బట్ వర్తబుల్ వీడియో ఇది. ఓకేనా, సో మీకు జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూస్తే కనుక లీడ్ పవర్ బిఐ డెవలపర్ అంట, జస్ట్ క్లిక్ చేద్దాం. సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే కంపెనీ మన నుంచి చూసారా, షుడ్ బి ఫెమిలియర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్క్యూఎల్. నేను ఎస్క్యూఎల్ అని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రతి ఒక్క కంపెనీ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు అండ్ ఎస్క్యూఎల్ హ్యాండ్స్ ఆన్ టెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా క్వరీస్ రాయిస్తారు. సో అది డిపెండ్స్, అది మీ లక్ బాగుంటే వాళ్ళు క్వరీస్ రాయించకపోవచ్చు, బట్ మ్యాక్సిమం క్వరీస్ ఖచ్చితంగా మీరు రాయాల్సి వస్తుంది. బట్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇది ఓకే, ఇదని మీరు చూసారా ఎక్స్పీరియన్స్ ఇన్ ఈటీఎల్ అండ్ డీడబ్ల్యూ. సో ఈటీఎల్ అండ్ డీడబ్ల్యూ తెలియజేస్తుండాలి. ఇక్కడ మళ్ళీ చూడండి ఎక్స్పీరియన్స్ ఏడబ్ల్యూఎస్, అజూర్ క్లౌడ్ అండ్ స్నోఫ్లేక్ కంప్యూటింగ్ చూసారు, ఇక్కడ మీకు అజూర్ క్లౌడ్ కూడా వచ్చి ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా మీకు సిమిలర్ విజువలైజేషన్ టూల్స్ లైక్ ట్యాబ్లు, క్లిక్ కూడా తెలిసి ఉండాలని చెప్పాను కదా. సో దీస్ ఈస్ థింగ్స్. ఇంకోటి ఫైనల్గా చూపిస్తాను, ఇదే ర్యాండమ్గా మీ ముందే ఓపెన్ చేశాను ర్యాండమ్గా. సో వీళ్ళతో ఓపెన్ చేద్దాం జెన్ ప్యాక్ట్ అంట. సో వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూద్దాం. ఓకే, సో వీళ్ళు చూస్తే కనుక గైస్ వీళ్ళు చూడండి. సో ఇది 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 చూస్తే కనుక ఇది ప్యూర్లీ పవర్ బిఐ జాబ్ రోల్.
సో నథింగ్ బట్ ఎస్క్యూఎల్ కాకపోయినా మాక్సిమం వీలు పవర్ బిఐ వస్తే చాలు అని, ఇట్లాంటి రిక్వైర్మెంట్ వెరీ రేర్గా ఉంటాయి. బట్ ఇక్కడ మీరు చూస్తే కనుక చూడండి కిందకి రండి, ఇందా మన ప్యూర్ పవర్ బిఐ అనుకున్నా బట్ కాదు. చూసారా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కనెక్ట్ మైక్రో పవర్ బిఐ టు వేరియస్ డేటా సోర్సెస్ లైక్ హడూప్ హైవ్ డేటా సెట్స్ అండ్ SAS డేటా సెట్స్, ఎంఎస్ ఎక్సెల్, సిఎస్వి, యాక్సెస్ సీక్వల్ సర్వర్, మైసీక్వల్. సో చూసారా వీళ్ళు కూడా ఇక్కడ కూడా ఓవర్ ల్యాప్ అండ్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. చూసారా ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటాబేస్ అండ్ డేటా వేరియస్ కాన్సెప్ట్స్ తెలియాలంటున్నారు. ఇక్కడ మళ్ళీ చూస్తే ఎక్స్టెన్సివ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవలపింగ్ అండ్ సపోర్టింగ్ అనలిటిక్స్. చూసారా ఇవన్నీ తెలిసి ఉండాలంటున్నారు. ఫైనల్గా ఎక్స్పీరియన్స్ ఇన్ అజూర్ అండ్ వర్కింగ్ విల్ బి ప్రిఫర్డ్. చూసారా సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఫైనల్లీ చాలా లెంత్ అయింది వీడియో. సారీ. చూస్తే కనుక మీరు షుడ్ హ్యావ్, నేను ఏదైతే ఇక్కడ పాయింట్స్ కవర్ చేశాను అన్ని పాయింట్స్ మ్యాక్సిమం జాబ్ డిస్క్రిప్షన్లు ఉంటున్నాయి. సో మేక్ ష్యూర్ టు జస్ట్ కీప్ హ్యాండ్స్ ఆన్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఆల్సో గైస్. వై? బికాస్ మీరు ఓన్లీ పవర్ బిఐ 30 డేస్, 45 డేస్లో, ఆర్ 2 మంత్స్లో నేర్చుకుంటాను జాబ్ వస్తుందంటే కష్టమే. అది చెప్పాలంటే వస్తుంది బట్ వెరీ రేర్, అది చాలా తక్కువ. బట్ ఈ కాంబినేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. ఓకే, సో విత్ హియర్ ఐఎమ్ ఎండింగ్ ద వీడియో గైస్. 9 మంత్స్ ఫ్రెషర్స్కి చాలామంది అంటున్నారు, ఫ్రెషర్స్ కూడా పవర్ బిఐ ట్రై చేయొచ్చు. బట్ ఫ్రెషర్స్కి వెరీ రేర్ ఉంటాయి ఓపెనింగ్స్. మేక్ షూర్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళైతే నీకు ఈజీ అవుతుంది. మేక్ షూర్ దట్ వన్ సెకండ్ చెక్ ఆన్ దట్ వన్. బట్ మేక్ షూర్ ఈ మైక్రోసాఫ్ట్ స్టాక్ అంతా టూల్స్ నేర్చుకోండి. నేను ఒక వీడియో కూడా చేశాను మైక్రోసాఫ్ట్ స్టాక్ వీడియోస్ అని. సో పవర్ బిఐ స్టాక్ వీడియోస్, సో అది కూడా అడుగుతారు. లైక్ పవర్ బిఐ రిపోర్ట్ బిల్ అడుగుతారు, పేజ్ నెట్ రిపోర్ట్స్ అడుగుతారు. సో ఇవన్నీ అడుగుతారు, కొన్ని కొన్ని కంపెనీ రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ గైస్. సో ఈ రిక్వైర్మెంట్స్ మీరు ఒక్కసారి చూడతారో అవ్వండి. సో హ్యాండ్స్ ఆన్ ఎస్పెషల్లీ సీక్వల్ బాగా నేర్చుకోండి. సో డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఎ జాబ్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.